నమస్కారం, హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నేను శ్రీకృతి. ఈ వీడియోలో ఒక చమత్కార పద్యాన్ని తెలుసుకుందాం. అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గమున నీగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయం బక్కడ నుంచి ద్వితీయము దాటి నొప్పుగా వచ్చెన్. ఇప్పుడు ఈ పద్యం అర్థాన్ని తెలుసుకుందాం. గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవ మార్గంలో వెళ్ళి మొదటి దాని కుమార్తెను చూసి మూడవ దానిని అక్కడ ఉంచి రెండవ దానిని దాటి వచ్చెను అని అర్థం. ఏమీ అర్థం కాలేదు కదా. ఈ పద్యం అర్థం కావాలంటే పంచభూతాలతో అన్వయించి చెప్పుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. పంచభూతాలు అంటే పృథివ్ వ్యాపస్ తేజో వాయురాకాశాత్, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. చతుర్థ జాతుడు అంటే నాల్గవ వాణి కుమారుడు. పంచభూతాలలో నాల్గవ వాడు ఎవరు? వాయువు. వాయు కుమారుడు ఎవరు? శ్రీ హనుమంతుడు. అందుకే ఆయన్ని పవనపుత్రుడు, వాయునందనుడు అంటాడు. పంచమ మార్గమున నేగి అంటే ఐదవ మార్గంలో ప్రయాణం చేసి. పంచభూతాలలో ఐదవది ఏమిటి? ఆకాశం. అంటే ఆకాశ మార్గంలో ప్రయాణించి. ప్రథమ తనూజన్ గాంచి అంటే మొదటి దాని కుమార్తెను చూచి. పంచభూతాలలో మొదటిది ఏది? భూమి. భూమి పుత్రిక ఎవరు? సీతాదేవి. అంటే సీతాదేవిని చూసి. తృతీయం అక్కడ నుంచి, మూడవ దానిని అక్కడ ఉంచి. పంచభూతాలలో మూడవది ఏమిటి? అగ్ని. అంటే అగ్నితో లంకాదహనం చేసి. ద్వితీయంబు దాటి. పంచభూతాలలో రెండవది ఏమిటి? ఆపహ. అంటే నీరు, సముద్రం అన్నమాట. సముద్రం దాటి నొప్పుగా వచ్చెన్, క్షేమంగా వచ్చాడు. ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థమవుతుంది. చూడండి, హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళి సీతమ్మ తల్లిని చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటి వచ్చాడని భావం. ఇటువంటి పద్యాలే తెలుగు భాష గొప్పదనాన్ని నిలబెట్టేవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై భారత్, జై హింద్, వందే మాతరం, నమస్తే.